కూర్చోండి జారిపోతారని అమ్మాయి జాత కూర్చోమ్మ అమ్మాయి జాత కూర్చో మా అన్నపర ఏం చేయరు అయ్య బాబు ఆ ఊసి ఊసి మాట్లాడుకోండి కొంచెం చెప్పు మాట్లాడుకోవాలంటే ఇలాంటి నీళ్ళు కాదు కానీ అక్కడ కనుక మాట్లాడుకోవాలి వదిలే ఏంటి ఒక సిక్కుపోయి పెట్టి మధ్యన ఏ రోజు తాగించుకుంటే మరి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నా లేదు మీ ఆయన తాగించుకుంటే నా దగ్గర ముందు ఉంది మందు అది కాదమ్మా ఏంటంటే నువ్వు అర్థం వచ్చారు కదా ఒకసారి మా బావ గారు నా దగ్గర కంపే నా దగ్గర కొత్త నేను పెద్ద మందు లేని నీకు ఇచ్చేత మందు కానీ ఆ కాపురందు పోయి చేసుకో అవులే ముసలోళ్ళు వస్తారా పూసలోళ్ళ దగ్గర ఉన్నన్నర మందు అమ్మంటే ఉన్నన్నర మందు ఇస్తారు ఆశ పెట్టేసి అయినా కింద కూడా ఇచ్చేసి ఉన్నన్నర మందులో కలిపేసి మా బావగారికి ఇచ్చేసాం అనుకో రెండు ఇస్తానమ్మా రెండు లేక బాబు వెళ్ళిపోతాడు ఉండేస్తాం అనుకో ఉండమన్న కూడా ఉంటాడు కుదిరిగా ఉంటాడు అమ్మా ఏం చెప్పిన చేస్తాడా ఏం చెప్పి చేస్తాడు ఉప్పుడా ఒక్కలా వచ్చేస్తాను కూడా నీకు తిరిగి నిజమమ్మా ఒక్కలా అప్పుడప్పుడప్పుడు కాదు ఎప్పుడు వచ్చిందా రాకపోతే పని చేయి ఒక కుడుపా తీసుకో రెండు సెక్కలు నెయ్యి ఓ సంక్రో సెక్కెట్టుకో ఓ సంక్రో సెక్కెట్టుకో రోజు ఎత్తగానే ఎత్తగాని పని అయ్యయ్య మా పాడుకుంట్లో పోలేదని అవునవును కూతురు వస్తుంది నీళ్ళు తోటానికి తోట పుస్తకం పోసి పుస్తకం పోసి ఒక్కడు తోటది నీళ్ళు అవునవును రెండు పోలంటే నువ్వుతో పాడి చూసిన తర్వాత అమ్మ బొమ్మ అంటే పైన రావడం నువ్వు ఎత్తి అది బాబాయ్ అయ్యో నారాయణ
సిల్లెత్తి సౌండ్ వస్తుంది బాబు సౌండ్.
ఏది కొనవలకి సిల్లెట్టారంటారు కాబట్టి మీ కనవల మీకు కొనిస్తాను, మీ కాపురం జాగ్రత్త తీసుకోండి బాబు. ఇంకేం చేశాడు బాబా? ఏం పాలరాచ్చేసది వంద రూపాయలు కుట్ల మీద పోలైతే మాయ కదా, కడవల పోలైతే మాది కదా అత్తయ్య. ఏ పోలైతే మాయ కదా కొండకారా? రే మీరు పరిచయించేసారా బాబా? రే పోతే ఏ పోలైతే దగ్గర కానీ ఏ కడవలు సిల్లెట్టారు కాబట్టి ఏడు కడవలు కొనిచ్చేస్తాను. మీ కాపురాలు మీరు జాగ్రత్త తీసుకోండమ్మా. అత్తయ్య కావాలంటే కొనస్తా గానీ మా కాపురాలు చేస్తావు. మీ కాపురాలా? అదే ముగ్గుళ్ళు ఇవ్వాలా? హనుమాన్ మనిషా చెప్పు పంపిస్తాను కానీ జాతీయ అలా కదా కొత్త బిందులు ఇస్తానన్న. అలా కూడా కొత్త మొగ్గులు ఇయ్యాయి నా గుండు చూసారమ్మ. కొత్త మొగ్గులు కావాలంటే వాళ్ళకి అలాంటి ఏంది వాడితే Go in there.